నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. సో ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో అయితే మేము ముంగడికైతే వచ్చేసిన. సో ప్రజెంట్ నేను దూల్పేట్ లక్ష్మీనారాయణ సింగ్ వర్క్షాప్లో అయితే ఉన్నా. సో 2024 చూస్తున్నారు కదా నా వెనకాల. సో చాలా యూనిక్ మోడల్, సో యూనిక్ కలర్ అండ్ ఈసారి మన ఈ బాలపూర్ గణేష్ మోడల్కి అయితే సో యూనిక్ మూమెంట్ కూడా పెట్టారు. సో ఎవ్రీ ఇయర్ ఈ గణేషునికి ఐ మూమెంట్ ఉంటుంది, ఇయర్ మూమెంట్ ఉంటుంది, బట్ ఈసారి హై మూమెంట్ అండ్ సో స్వామివారి తలపైన సముద్ర మంథన్ కాన్సెప్ట్ మూమెంట్. సో చాలా బాగుంది అండ్ ఒకసారి గణేషుని కూడా చూసుకోవచ్చు. సో కలర్ అయితే నాకు నిజంగా చాలా బాగా నచ్చింది, చాలా యూనిక్ అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం గణేషుని డీటెయిల్గా అయితే చూద్దాం. సో స్వామివారి డిజైనింగ్ ఎట్లుంది, సో కలర్ ఎట్లుంది అండ్ సాగర మదన మూమెంట్ ఎట్లుంటుంది ఏందనేది వీడియో లాస్ట్ వరకు చూడరు, అస్సలు స్కిప్ చేయకండి. ఇంకోరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోరు, ఎందుకంటే ఈ రోజు నుంచి ఇక స్టార్ట్ అయిపోయినాయి. సో మన దూల్పేట్ల వర్క్షాప్ బ్లాగ్స్ అండ్ ఆగమన్ వీడియోస్ అండ్ మన ఖైరతాబాద్ బడగణేష్ అప్డేట్స్ ఎట్లయితే చూస్తున్నారో అండ్ దూల్పేట్ వీడియోస్ కూడా అట్లనే చూస్తారని ఆశిస్తున్నా. పోయి మన బాలపూర్ మోడల్ గణేష్ని చూద్దాం. నమస్తే ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. జై శ్రీ గణేష, అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో 2024లో మన బాలపూర్ మోడల్ గణేష్ అయితే రెడీ అయిపోయిండు. సో ఫస్ట్ విగ్రహం, సో చాలా యూనిక్ ఉంది, కలర్ కూడా చూసుకోవచ్చు మీరు. అండ్ ఈ గణేషుడు వచ్చి ఈరోజే తీసుకుపోతున్నారు, కడపకు తీసుకెళ్తున్నారంట. సో ఫస్ట్ ఆగమన్ కూడా సో ఈరోజే జరుగుతుంది మన దూల్పేట్లో, అది కూడా మన లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు వర్క్షాప్ నుంచి బాలపూర్ మోడల్ గణేషుడు. అండ్ గణేషుని డీటెయిల్గా పైనుంచి తిందరకు అయితే చూద్దాం. సో కలర్ మాత్రం చాలా యూనిక్గా ఉంది చూసుకోవచ్చు మీరు. ఇలాంటి కలర్స్ మన కృష్ణుడికి ఉంటుంది. సో చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కలర్ అయితే. అండ్ మన స్వామివారి కిరీటానికి వచ్చేసి గోల్డ్, బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో అయితే వేసారు. అండ్ పింక్ కలర్లో ఇక్కడ జ్యువెలరీ అయితే ఇచ్చారు చూడండి. అండ్ ఐస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మధ్యలో మనకు సో త్రిశూలం వచ్చింది అండ్ ఓం వచ్చింది. అండ్ తొండం మీద కూడా మనకు సో జ్యువెలరీ సెట్ చేశారు. సో స్వామివారి బాడీలో జ్యువెలరీ మొత్తం మనకు బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో అయితే ఉంది. సో బాగుంది, సో నాకైతే బాగా నచ్చింది ఈసారి 2024లో మన బాలపూర్ మోడల్ గణేషుడు. అండ్ ఇక్కడ ధోతి కూడా చూసుకోవచ్చు మీరు, ఎల్లో కలర్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకు గోల్డ్ కోటింగ్ వస్తుంది ఇక్కడ ఈ ఫ్లవర్ డిజైనింగ్కి, అది బ్యాలెన్స్ ఉంది. అండ్ ఇక్కడ మనకు నెయిల్ పాలిష్ కూడా వేసి చూసుకోవచ్చు పింక్ కలర్ స్వామివారి పాదాలకు. అండ్ మూషిక వాహనం అండ్ ఇక కడియాలకు కూడా మనకు గోల్డ్ అండ్ బ్లాక్ కాంబినేషన్. సో చాలా బాగుంది. అండ్ మన బ్రదర్ అయితే వచ్చిండు పెయింటర్. సో పెయింటింగ్ అయితే ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడైతే బ్యాలెన్స్ ఉన్నాయో సో మొత్తం అయితే ఇప్పుడు పెయింటింగ్ కూడా చేస్తారు. అండ్ ఇక్కడ రైట్ సైడ్ చేతిలో గొడ్డలి చూసుకోవచ్చు, గొడ్డలి కూడా మంచిగా కలర్ అయితే వేసారు. సో చాలా పెద్దగా ఉంది గొడ్డలు కూడా. అండ్ ఇక్కడ సింహం వచ్చింది, డ్రింక్స్ కానీ. సో చాలా బ్యూటిఫుల్, చాలా యూనిక్ అనిపిస్తుంది నాకైతే గణేషుడు. అండ్ ఇక్కడ వెనకాల కూడా చూసుకోవచ్చు తామర పువ్వు ఉంది అండ్ ఇక్కడ మనకు ఎద్దు కూడా ఉన్నది. అండ్ ఇక్కడ మనకు లక్ష్మీదేవి అమ్మవారు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ స్వామివారి చెవుల దగ్గర లక్ష్మీదేవి అమ్మవారు అయితే మనకు దర్శనం ఇస్తున్నారు చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నారు, హాయ్ 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 రా, హాయ్ ఎడికి ఎడికైనా వచ్చిర్రా, ఎడికైనా వచ్చిర్రు దాడబాన్. ఓకే ఓకే. అండ్ ఇక్కడ మనం ఆశీర్వదించే చేతి చూసుకోవచ్చు, మధ్యలో ఓం ఉంది అండ్ అన్ని చేతిలో కూడా రింగ్స్ పెట్టిరు. సో ఇక్కడ త్రిశూలం ఉంది చూసుకోవచ్చు స్వామివారి చేతిలో, మనకు అక్కడ గొడ్డలు ఎట్లయితుందో అండ్ ఇక్కడ కూడా త్రిశూలం ఉంది. సో ఇది కూడా చాలా యూనిక్ డిజైనింగ్, సో చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఫింగర్స్ కూడా రింగ్స్ అయితే పెట్టారు అండ్ నెయిల్ పాలిష్ కూడా వేసారు చూడండి. ఆగు తమ్ముడు వీడియో తీస్తున్నా. అండ్ సో ఇక్కడ మనకు తాంబేలు వచ్చింది చూసుకోవచ్చు, అండ్ వెనకాల తాంబేలు అండ్ చాప. అండ్ ఇక్కడ మనకు లక్ష్మీదేవి అమ్మవారు కూడా ఉన్నారు చూడండి, ఏనుగు అండ్ లక్ష్మీదేవి అమ్మవారు. సో చాలా యూనిక్ మోడల్, సో చాలా బాగుంది. సో 2024లో సో మనకు సముద్ర మంథన్ కాన్సెప్ట్, ఇక్కడ తలపైన మనకు మందార పర్వతం వస్తుంది. సో పర్వతం పైన శివయ్య దర్శనం ఇస్తాడు అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒకవైపు మనకు దేవతలు ఒకవైపు అసరులు. సో వాసుకి అనే పాముని తాడులాగా వాడుకొని సో ఆ కొండను చీలుస్తూ ఉంటారు, అది సందర్భం అనమాట. సో అప్పుడు చీల్చే సందర్భంలో అమృతం వస్తుంది, అమృతం నుంచి కొందరు దేవతలు కూడా మనకు దర్శనం ఇస్తారు. సో ఆ కాన్సెప్ట్, సో చాలా యూనిక్ కాన్సెప్ట్ ఇది. సో ఈ కాన్సెప్ట్ గురించి మీకు డీటెయిల్గా తెలియాలంటే మనకు యూట్యూబ్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మీకు నచ్చిన లాంగ్వేజ్లలో వీడియోస్ అయితే ఉన్నాయి, సో చూడండి. సో చాలా బాగుంటుంది అండ్ ఈ కాన్సెప్ట్. సో దానికి సంబంధించిన అది కూడా మీకు చూపిస్తా లోపల ఉంది ఎట్లుందో ఏందనేది. సో మనకు కలర్ అయితే ఇది, సో మోడల్ అయితే ఇది. అండ్ ఇక్కడ కొంచెం ఫినిషింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు అండి పెయింటర్ అయితే. అండ్ ఇంకా కూడా లోపల చాలా విగ్రహాలు అయితే రెడీ అయినాయి, సో ఆ విగ్రహాలు కూడా మనం పోయి చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మినీ బాలపూర్ మోడల్ గణేషుని అయితే పెట్టారు చూసుకోవచ్చు డెమోకు. సో మనం ఇందాక పెద్దగా
గణేషుని చూసినాం కదా, ఇప్పుడు చిన్న గణేషుడు. సేమ్ ఆ గణేషుడు ఈ గణేషుడు సేమ్ ఉంటాడు, సేమ్ ఉంటాడు. కాకపోతే హైట్ అనేది ఈ గణేషుడు చిన్న ఉంటాడు, ఆ గణేషుడు పెద్ద ఉంటాడు. ఇట్లా చూసుకోవచ్చు మనం. సో మనకు ఎవ్రీ ఇయర్ స్వామివారి హై మూమెంట్ అనేది ఉంటుంది. సో ఈ ఇయర్ కూడా హై మూమెంట్ అనేది సెట్ చేసి, సో ఈ ఇయర్ స్వామివారికి స్పెషల్ మూమెంట్ వచ్చేసి సో సాగర మదనం. సో డిఫరెంట్ యూనిక్ కాన్సెప్ట్. సో మనకు ఐస్ మూమెంట్ అనేది చేస్తున్నారు చూడండి మన గణేషుడు, చిన్నగా కళ్ళు మూసుకుంటుండు తెరుస్తుండు. సో చాలా బాగుంది చూడండి. ఇంకా మనకు పెయింటింగ్ అయిపోయిన తర్వాత మంచిగా అనిపిస్తుంది. సో మనకు పర్వతం కూడా కదులుతుంది చూడండి. సో పర్వతం పైన మన శివయ్య కూడా ఉన్నాడు. చాలామంది కూడా వచ్చి బుక్ చేసుకుంటున్నారు. సో ఈరోజు హాలిడే కాబట్టి. అండ్ ఇక్కడ మనకు మందర పర్వతం ఉంది చూసుకోవచ్చు. అండ్ మనకు దేవతలు అసరులు. సో ఈ ఏదైతే ఉన్నాయో ఈ విగ్రహాలు తీసుకెళ్ళి మనకు గణేషుని తలపైన అయితే పెడతారు. చూసుకోవచ్చు పాము. సో చాలా పెద్ద పాము, పాము పడవ కూడా చాలా పెద్దగా ఉంది చూసుకోవచ్చు మీరు. పాము పేరు వాసుకి. సో వాసుకి పాము. అండ్ ఇది ఈ పర్వతం. సో మందర పర్వతం అంటే ఇదే. సో మనకు శివయ్య ఉన్నాడు చూడండి. సో ఇది మొత్తము రిమూవబుల్. సో వీళ్ళు కస్టమర్స్కి డైరెక్ట్ అన్ని సపరేట్ సపరేట్ ఇస్తారు. మండపం తీసుకెళ్ళిన తర్వాత సెట్ చేసుకోవాలన్నమాట. చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ పైన డెమోకి సెట్ చేసారు చూడండి. సో సేమ్ ఇట్లనే ఇక్కడ డెమో కోసం చిన్నగా చేసారు పైన విగ్రహాలు అనేది. సో వాళ్ళకు హైట్ ఏమంటారు గణేషుడు సీలింగ్ హైట్ వరకు వచ్చిండు. సో పెద్ద గ్యాప్ అయితే లేదు వాళ్ళకు, ఒక 3-4 ఫీట్ల వరకే గ్యాప్ ఉంది. సో ఆ గ్యాప్లో వాళ్ళకు ఆ విగ్రహాలు మొత్తం పట్టడంటు. అండ్ గణేష్లో కూడా వచ్చిన భక్తులు కూడా వీళ్ళు డెమో చూపెట్టాలి కాబట్టి సో చిన్నగా అయితే చేసి పెట్టారు చూడండి. సో సేమ్ అక్కడ ఎట్లయితే ఉన్నాయో పైన విగ్రహాలన్నీ. సో అవే విగ్రహాలు ఇవి, ఇవి సపరేట్ సపరేట్ ఇస్తారు. సో మనం మండపానికి తీసుకెళ్ళిన తర్వాత అన్ని ఫిట్టింగ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు పేపరింగ్ చేస్తున్నారు చూడండి. సో పేపర్ తీసుకొని సాఫ్ట్గా పిఓపిని అనేది సెట్ చేస్తున్నారు చూడండి. ఇట్లా చేస్తారు. సో పేపర్తో ఇట్లా రబ్ చేస్తుంటే మనకు సాఫ్ట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. సో ఈ ఈ షెడ్లో ఇలా వర్క్షాప్లో కంప్లీట్గా చాలా విగ్రహాలు ఉన్నాయి. సో అసలు పోవడానికి కూడా గ్యాప్ లేదు. చూసుకోవచ్చు మొత్తం ఇలా వర్క్షాప్లో మొత్తం అన్ని విగ్రహాలే. అండ్ ఇక్కడ బాడీ కలర్ కూడా వేసి చూసుకోవచ్చు మీరు, మొత్తం ఆరెంజ్ కలర్. అండ్ ఇక్కడ జ్యువెలరీ, సో నుదిట పైన జ్యువెలరీకి మాత్రం పింక్ కలర్ వేసారు. మొత్తం ఇక వర్క్షాప్లు ఎన్ని చూసినా అన్ని గణేషులు ఇట్లానే ఉంటాయి. చూసుకోవచ్చు మీరు, ఇది మనం ఇంకెంతో లోపలికైనా గణేషులు కనబడుతూనే ఉంటాయి. సో చాలా గణేషులు అయితే చేసారు. ఆల్మోస్ట్ అన్ని గణేషులు బుక్ అయిపోయినాయంట వీళ్ళ వర్క్షాప్లో, నిజంగా గ్రేటు. సో ఇది ఫ్రెండ్స్ ఇలా వర్క్షాప్లో సో అప్డేట్ అయితే ఇది. సో అన్ని విగ్రహాలకైతే ఇంకా రెడీ చేస్తున్నారు, పెయింటింగ్ చేస్తున్నారు. అండ్ రేపు వెళ్ళిన కూడా కొన్ని విగ్రహాలు అయితే తీసుకుపోయేటి ఉన్నాయంట. సో ఆ విగ్రహాలు కూడా మనం కవర్ చేద్దాం. యా ఫ్రెండ్స్ చూసారు కదా, సో మన బాలాపూర్ బడ గణేషునికి సంబంధించిన సో వీడియో బ్లాగ్ అయితే. సో వీడియో నచ్చింది అనుకుంటున్నా. అండ్ ఇంకా స్టే ట్యూన్ ఫర్ మోర్ ధూల్పేట్ వీడియోస్ అండ్ ఆగుమన్ వీడియోస్. సో ఇక మనం ఖైరతాబాద్ బడ గణేషుని కదా, ఎట్లయితే రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తున్నాము. అండ్ ఇక ధూల్పేటలో కూడా ఈరోజు నుంచి ఫుల్ బ్లాగింగ్ వీడియోస్ అయితే వస్తాయి. సో చూస్తూనే ఉండు. నమస్తే, బాయ్ బాయ్.